వీడియోను చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో బ్లూటూత్ స్పీకర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆడియో డివైస్ యొక్క అవుట్పుట్ స్పీకర్ని కనెక్ట్ చేసినట్టయితే ఆడియోని వినవచ్చు. స్పీకర్ ఎలా పనిచేస్తుంది అనే వీడియో యొక్క లింక్ని పైన ఐ బటన్లో కింద డిస్క్రిప్షన్లో ఉంచాను. ఆడియో డివైస్లో బ్లూటూత్ ఉందనుకుందాం. స్పీకర్కి ఒక బ్లూటూత్ రిసీవర్ని కనెక్ట్ చేయడం వల్ల వైర్లు లేకుండానే ఆడియోని వినవచ్చు. ఈ సందర్భంలో ఈ రెంటి మధ్య వైర్లు అవసరం ఉండదు. ఈ బ్లూటూత్ యొక్క అవుట్పుట్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇయర్ ఫోన్స్కి సరిపడవచ్చు, కానీ మనం ఉపయోగించే స్పీకర్కి సరిపడకపోవచ్చు. ఈ సందర్భంలో మనం ఆడియో యాంప్లిఫైయర్ని ఉపయోగించవలసి ఉంటుంది. స్పీకర్కి సరిపడే పవర్కి యాంప్లిఫై చేసుకోవచ్చు. వీటన్నింటికి పవర్ని ఇవ్వాలి. అడాప్టర్ని ఉపయోగించి వీటికి పవర్ ఇవ్వచ్చు, లేదంటే బ్యాటరీని కూడా కనెక్ట్ చేయవచ్చు. ఈ బ్యాటరీ కనుక రీఛార్జబుల్ బ్యాటరీ అయినట్టయితే ఛార్జింగ్ మాడ్యూల్ని ఉపయోగించవలసి ఉంటుంది. వీటన్నింటినీ కలిపి మనం ఒక కేసులో ఉంచినట్టయితే అదే బ్లూటూత్ స్పీకర్. ఇప్పుడు మనం ఒక సింపుల్ బ్లూటూత్ స్పీకర్ని బిల్డ్ చేసి చూద్దాం. బ్లూటూత్ స్పీకర్ని తయారు చేయడం కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వస్తువుల్ని ఉపయోగిస్తున్నాను. ముందుగా బ్లూటూత్ మాడ్యూల్ని ఉపయోగిస్తున్నాను. ఇందులోనే ఆడియో యాంప్లిఫైయర్ ఉంది. దాంతోపాటు ఎఫ్ఎం, యుఎస్బి, ఎస్డి కార్డ్ పోర్ట్లు కూడా ఉన్నాయి. ముందువైపు డిస్ప్లేతో పాటు వీటిని కంట్రోల్ చేయడం కోసం కొన్ని బటన్లు కూడా ఉన్నాయి. ఈ డివైస్కి ఈ ప్లేస్లో పవర్ని ఇన్పుట్గా ఇస్తాము. ఇవి రెండు లెఫ్ట్ రైట్ స్పీకర్ల యొక్క అవుట్పుట్. ఈ బ్లూటూత్ మాడ్యూల్ని కంట్రోల్ చేయడం కోసం మనకి రిమోట్ కూడా ఉంది. ఇవి రెండు స్పీకర్ని కనెక్ట్ చేయడానికి కనెక్టింగ్ వైర్స్. ఒకటి లెఫ్ట్ స్పీకర్, రెండవది రైట్ స్పీకర్. ఇది బ్యాటరీ మరియు బ్యాటరీ యొక్క ఛార్జింగ్ మాడ్యూల్. B-B+ ఉన్నాయి. ఇవి రెండు బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. అవుట్పుట్ని మనం కావలసిన దానికి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ పవర్ని ఇన్పుట్గా ఇస్తాము. ఈ షీట్ను ఉపయోగించి దీనికి ఒక కేస్ని తయారు చేద్దాం. ఫెవిక్విక్ని అంటించడానికి టేప్ని కేసు ఊడిపోకుండా గట్టిగా ఉండటానికి ఉపయోగిస్తాము. దీన్ని వెనుక వైపు తిప్పి చూసినట్టయితే ఇందులో పవర్ యొక్క పాజిటివ్, నెగిటివ్ మరియు లెఫ్ట్ రైట్ స్పీకర్ యొక్క ఇండికేటర్లు ఉన్నాయి. ఇది పనిచేస్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. దీనికి స్పీకర్స్ని కనెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఆన్ అయింది. స్పీకర్లు కూడా పనిచేస్తున్నాయి. వీటికి బ్యాటరీని కనెక్ట్ చేసి ఈ మొత్తాన్ని ఒక కేసులో ఉంచినట్టయితే మనకి బ్లూటూత్ స్పీకర్ రెడీ అవుతుంది. దీని యొక్క కేస్ని తయారు చేయడం కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి షీట్ని ఉపయోగిస్తున్నాను. ఇది సన్ బోర్డ్. దీన్ని మనకి కావాల్సిన షేప్లోకి ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి కావలసిన కొలతలతోటి కట్ చేసేసాను. ఈ బోర్డుకి ఒక హోల్ చేసి ముందుగా బ్లూటూత్ మాడ్యూల్ని అందులో ఉంచేసాను. ఫెవిక్విక్ యూజ్ చేసి వీటిని అంటిస్తున్నాను. Thank you.
స్పీకర్స్ని కనెక్ట్ చేశాను. బ్యాటరీని బ్యాటరీ హోల్డర్లో ఉంచి దాన్ని కూడా ఈ బాక్స్లో ఉంచేశాను. బ్యాటరీకి బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యూల్ని కూడా కనెక్ట్ చేశాను. వీటన్నింటినీ ఈ బాక్స్లో అమర్చాను. ఈ బ్యాటరీ యొక్క పవర్ని ఆన్ ఆఫ్ చేసుకోవడం కోసం దీనికి ఒక స్విచ్ను కూడా అమర్చాను. ఈ షీట్స్ను మొత్తాన్ని అంటించిన తర్వాత ఇవి ఊడిపోకుండా టేప్ని అంటిస్తున్నాను. బ్లూటూత్ స్పీకర్ రెడీ అయింది. దీన్ని ఆన్ చేసి ఎలా పనిచేస్తుందో చూద్దాం. బ్లూటూత్ మోడ్ కనెక్టెడ్. వీడియో చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో సోలార్ ప్యానెల్స్ గురించి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటివి సోలార్ సెల్స్. సోలార్ సెల్స్ సాధారణంగా చాలా పల్చగా ఉంటాయి. దీన్ని వెనక వైపు తిప్పినట్లయితే ఒక ప్లాస్టిక్ షీట్ ఉంది. దానిపై సోలార్ సెల్ని ఉంచి ఆ సోలార్ సెల్ పై ఒక ట్రాన్స్పరెంట్ ప్రొటెక్షన్ లేయర్ని ఉంచారు. దీని కారణంగా ఈ సోలార్ సెల్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. వెనుక వైపు తిప్పినట్లయితే ప్లస్ మైనస్ సింబల్స్ని చూడవచ్చు. ఇక్కడే మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఈ బ్లూటూత్ స్పీకర్ పనిచేస్తుంది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే పనిచేస్తుంది. ఈ ఆడియో ఇంకా బాగుండాలంటే మంచి ఆడియో యాంప్లిఫైయర్ మరియు స్పీకర్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవన్నీ బ్లూటూత్ స్పీకర్ గురించి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.